जीवीएमसी 33వ వార్డు వెంకటేశ్వర మెట్ట వద్ద శ్రీ గౌరీ పరమేశ్వర్ లీలా మహోత్సవ వేడుకల నేపథ్యంలో రాట మహోత్సవం ఘనంగా జరిగింది. వైసీపీ జిల్లా సెక్రటరీ బొడ్డెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 22 నుండి వచ్చే నెల 19 వరకు గౌరీ పరమేశ్వర్ల సంబరాల వైభవంగా జరుగుతాయని తెలిపారు. కులమతాలకు అతీతంగా వేడుకలు జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, కళా హాస్పిటల్ అధినేత రమణమూర్తి, కొండ రాజీవ్ గాంధీ, పీల అప్పలనాయుడు, కోల గురువులు, విల్లూరి భాస్కర్, గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీ గౌరీ పరమేశ్వర రాట మహోత్సవం ఈ రోజు లక్ష్మీవరం పనుల విందుగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు, డాక్టర్ వైరి కళా హాస్పిటల్ అధినేత అయినటువంటి రమణమూర్తి గారు, గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి కొండ రాజీవ్ గాంధీ గారు, కోల మత్స్య అధ్యక్షులైనటువంటి కోల గురువులు గారు పిచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి గౌరీ పరమేశ్వరుల మహోత్సవం ఘనంగా స్టార్ట్ అవుతుంది. ఈ నెల 22వ తేదీ నుంచి గౌరీ పరమేశ్వరుల్ని తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి నెల రోజుల పాటు అంటే వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా ఘనంగా జరుపుతాం జరుగుతాయి. కావున ప్రజలందరూ ఈ యొక్క కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని నేను కోరుతున్నాను. గౌరీ పరమేశ్వర లీలా మహోత్సవం 75వ సంవత్సరం నేటికి కరెక్ట్గా 75 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో ఈరోజు ఈ నెలలో 22వ తారీఖున నిలుపుదల అమ్మవారం నిలుపుదల కార్యక్రమం సతకంపట్టు బృందావన రాజు ఆపోజిట్ పిలా వెంకటరెడ్డి నాయుడు అప్పలనాయుడు గారి గృహం ముందు అమ్మవారు అక్కడ కొలువై ఉన్నటువంటి అమ్మవారు అక్కడి నుంచి అనుపు కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఈ నెల 22వ తారీఖు దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ గ్రంథాలయం ప్రాంగణంలో రాట మహోత్సవం ఈరోజు కార్యక్రమం ప్రారంభమైంది. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, పార్టీలకు అతీతంగా విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఏటా రెగ్యులర్గా జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా మరి గౌరీ సంఘం వారు అల్లిపురం బలిగిరి వెంకటరమణమూర్తి ఆలయ ప్రాంగణానికి దగ్గరలో వెంకటేశ్వర మెట్ మీద జరిగే ఈ రాట కార్యక్రమానికి ఈరోజు మేమందరం రావడం జరిగింది. ఎంతో భక్తి ప్రతిపత్తులతో చాలా చక్కగా ఈ ప్రాంతవాసులందరూ ఒక కుటుంబంలాగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా భక్తిగా చేసుకునే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరగాలి. ఈ నెల రోజుల కార్యక్రమం చక్కగా జరగాలని ఆ సర్వేశ్వరుడు నమస్కారం పెట్టుకుంటూ ఇక్కడ ఎంతో కాలంగా పేరుకుపోయి ఉన్న ఒక సమస్యని ఈ సంవత్సరమైనా దాని సొల్యూషన్ రావాలని ఆ స్వామివారికి నమస్కారం పెట్టి మరి కార్యక్రమం చక్కగా జరగాలని కార్యనిర్వాహకులందరికీ కూడా మనపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.